నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ మిసైల్ మ్యాన్ కు నేతల నివాళి నగరంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వర్షం బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది జిల్లాలో నష్టంపై మంత్రి ముత్తం శెట్టి సమీక్ష यूपी सीएम नु बर्तरफ चेयाली सीपीआई डिमांड निलकड़गा कोनसागुतुन्न करोना ऊपिरि पीलचुकुन्न अधिकारलु प्रजलु करोना जाग्रतलपै बाललकु अवगाहन పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తం శెట్టి ఇక వార్తల వివరాలు చూద్దాం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి బీజేపీ కార్యాలయంలో జరిగింది నగరాధ్యక్షుడు రవీంద్ర అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం మన దేశానికి అందించిన సేవలు మరువలేనివన్నారు కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల మోర్చా నాయకులు పాల్గొన్నారు మిస్సైల్ మ్యాన్ గా పిలుచుకునే మన శ్రీ అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి గారు వారి యొక్క 89వ జయంతిని పురస్కరించుకొని మా జిల్లా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జయంతోత్సవాలు మేము జరుపుకోవడం జరిగింది ఈరోజు ప్రతి భారతీయుడు గర్వంగా మా రాష్ట్రపతి గారు ఒకప్పటి రాష్ట్రపతి ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులు పనిచేశారో అందరిలోని కూడా ఉత్తముడు ఎటువంటి వ్యతిరేకత కానీ శత్రువు కానీ లేని అజాత శత్రువు వారు అలాంటి ఒక మహానుభావుడు జన్మదినం ఈరోజు జరుపుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మాజీ రాష్ట్రపతి మన దేశానికి 11వ రాష్ట్రపతి ఆయన యొక్క 89వ జయంతి ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇక్కడ నివాళులు అర్పించడానికి రావడం జరిగింది ఆయన ఒక అత్యంత పేద కుటుంబంలో అతి సాధారణ కుటుంబంలో జన్మించి చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ ఆయన యొక్క చదువుని సాగించడం జరిగింది అలాగే వారి ఇంటి పక్కన ఉన్న ఒక దేవాలయంలో ప్రసాదాన్ని అల్పాహారంగా భావిస్తూ ఆ విధంగా అంటే ఎంత అత్యంత పేదరికంలో వారు ఉండేవారో మనం గమనించాలి అలాంటి ఒక సామాన్య పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఒక దేశానికి రాష్ట్రపతిగా అవ్వారు అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మనం గమనించాలి గత 2 రోజులుగా కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ తో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా 9 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని సుమారు 90 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు రాంబిల్లి మండలంలో లోతట్టు ప్రాంతం విషయమై నేవీ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు ఈ మీడియా సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా వర్షం కావాల్సినంతకంటే కూడా ఎక్కువే కురిసింది కాబట్టి రైతులకు ఒక మంచి శుభవార్త ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో మూడు నియోజకవర్గాలు శారద నది అనకాపల్లిలో ఒకటి ఎలమంచిలో ఒకటి అలా పాయకరాపట్నం ఒకటి తాండవ ఒకటి అక్కడక్కడ మరి ఈ గళ్ళు పట్టడం ఈ గళ్ళు పడిన తర్వాత మరి పంట మునిగిపోవడం కూడా జరిగింది అయితే నిన్న విజిట్ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలు మరి ఎలమంచి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో అక్కడ ఇంకా వాటర్ ఉంది ఇంకా వాటర్ పోలేదు వాటర్ పోవడానికి వన్ ఆర్ టూ డేస్ పట్టేటువంటి అవకాశం మరి 5000 హెక్టార్లు సబ్మర్జ్ అని చెప్పారు 30 మండలాల్లో ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా మరి ఎలాంటి వివక్షత లేకుండా ఒక పారదర్శకంగా ఎక్కడెక్కడైతే ఈ పంటలు మునిగిపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగిందో ఆ రైతుల పేర్లని కూడా నమోదు చేసి ఆ సచివాలయాల్లో డిస్ప్లే చేసి చేసిన తర్వాత మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ టైం ఇచ్చి ఎవరైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి సో 100కి 100% నష్టపోయిన రైతులకి
నష్టపరిహారం అందించాలనే ప్రభుత్వం ఉద్దేశం. ఈ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జెస్ అయినటువంటి ప్రాంతాలు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అని అడిగితే టెంపరీగా 1 లక్షలు అవుతుందని చెప్పారు. పర్మనెంట్గా 1-3 కోట్ల పైన అవుతుందని చెప్పారు. తక్షణం ఈ వాటర్ తగ్గంగానే ఎక్కడెక్కడ అయితే ఈ బ్రిడ్జెస్ అయినాయో 8 చోట్ల బ్రిడ్జెస్ అయినని చెప్పారు. 8 చోట్ల కూడా బ్రిడ్జెస్ని మరి పూర్తి స్థాయిలో వాటిని మూసివేసి రైతులకి మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని అధికారులు కూడా ఆదేశించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. జిల్లాలో ఉన్న 46 మండలాల్లో 30 మండలాలు అంటే ఈ వర్షపాతం బాగా ఎఫెక్ట్ అయింది. ఒక 285 గ్రామాలు దరిదాపుగా ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఈ వర్షపాతం ఎక్కువగా విట్నెస్ చేసింది. ప్రాణ నష్టానికి వచ్చేటప్పటికి మనకి చీరికాడు మండలంలో బొబ్బాడి పరమేష్ అనే వ్యక్తి మునిగిపోయి వరాహ నదిలో చనిపోవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. బాడీ ఇంకా మనకి రికవర్ కాలేదు. మురగాడ మండలంలో శ్రీమతి రామలక్ష్మి గారు, ఒక పిల్లవాడు 3 సంవత్సరాల పిల్లవాడు జ్ఞానేశ్వర్ అనేది ఇప్పటికే మీకు తెలిసిన విషయమే. కోల్పోవటం వల్ల వీళ్ళు ఏసీసీ షెడ్ గణపతి నగర్లో మనకి దుర్ఘటన చూడడం జరిగింది. మూడోది అంటే 4 రోజులు వచ్చేటప్పటికి కన్నవరం మెట్ట నాతవరం మండలంలో గుండు బొంగుల గౌరీ రాజేశ్వరి దేవి 58 సంవత్సరాలు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నర్సీపట్నం నుంచి తిరుమల వెళ్లే దాంట్లో ఈ వాగు దాటబోయి కారు నిలిపోవడం, తర్వాత 3 రోజులు సేఫ్గా రికవర్ కావడం, ఒకరు చనిపోవడం మనకు తెలిసిన విషయమే. 4 5 రోజులు వచ్చేటప్పటికీ రుద్రరాజు వీర్రాజు ఆయన 52 సంవత్సరాలు రోలుగడ్డ గణపతి విలేజ్ మునగపాతలో ఈ ముంపు గురయ్యి చనిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకి హత్య అత్యాచార ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలో ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో మతవాద ఆధిపత్య కులాహంకారంతో దళిత యువతి మనీషా వాల్మీకిని మరణ వాంగ్మూలం లేకుండా నాలుక కోసి వెన్ను వెరగొట్టి మెదడు నరాలు చిట్లిపోయేటట్లు చేసి మరణానికి కారణమైన ఆ 4 నరరూప రాక్షసులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వెన్నెముక ఇరిచేసి, మెడ ఎముకలు ఇరిచేసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. మరి దీని మీద తక్షణమే ప్రతిస్పందించాల్సినటువంటి ఆ ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆ యువతి మృతదేహాన్ని కూడా దహనం చేసిన తర్వాత ఈరోజు అత్యాచారం జరగలేదు, వీళ్ళెవరో అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేయలేదు, అమ్మాయి కుటుంబ సభ్యులే అమ్మాయిని చంపేశారు అనేటటువంటి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఈరోజుని కేసును మొత్తాన్ని తప్పుదావ పట్టించాలని, రెండోది బీజేపీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కాషాయ బట్టలు వేసుకున్నప్పటికీ ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి అత్యాచార బాధితులు ఎవరైతే తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొమ్ము కాసేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజుని ఈ అంశాలని ఏదో కమ్యూనిస్టు పార్టీయో లేకపోతే దళిత సంఘాలో ఇది తప్పు చేశాయని చెప్పని అంటాం కాదు. మీ ఇంకొక కాషాయాంబరదారి మాజీ మంత్రి ఉమాభారతే యోగి ఆదిత్యనాథ్ వ్యవహరించినటువంటి తీరు సరైంది కాదు, అతను వ్యవహారమే బాగాలేదు, దానివలనే విమర్శలకు ఎక్కువ తావు ఇచ్చింది అని చెప్పనేటటువంటి పద్ధతిలో ఆమె మాట్లాడడం అన్నది చూస్తేనే దాంతోనైనా సిగ్గుతో నువ్వు రాజీనామా చేసే పక్కకు తప్పుకోవాలి. ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద నీకు విలువ ఉంటే. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. కేసులు మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జిల్లాలో 169 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,500కు, మృతుల సంఖ్య 450కు పెరిగింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.
వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో కేసులు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా జిల్లాలో 169 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,500కు, మృతుల సంఖ్య 450కు పెరిగింది. కాగా 50,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,151 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా వేపగుంటలో 6, ఆరిలోవలో 4, 98వ వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. బాలలు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి అవంతి శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్లోబల్ హ్యాండ్వాష్ డే, ప్రపంచ చేతి శుభ్రత దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వేదిక, రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో బాలలు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిల్లలు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. కరోనా నివారణకు పిల్లలందరూ మాస్కు ధరించడం తప్పనిసరి అన్నారు. బాలల హక్కుల వేదిక కన్వీనర్ హరి వెంకటరమణ మాట్లాడుతూ, ఈ పోస్టర్ను విశాఖలో ఉన్న మురికివాడలలో ప్రచారం చేస్తామని, పిల్లలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ బాలల హక్కుల వేదిక, అలాగే కన్వీనర్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం విశాఖపట్నం. ఈరోజు ఈ బాలల హక్కులు, అలాగే కరోనా నుంచి పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది స్లమ్స్లో ప్రచారం చేయడం కోసం ఒక పోస్టర్ రూపొందించాము. ఆ పోస్టర్ని మినిస్టర్ అవంతి శ్రీనివాసరావు గారితో ఆవిష్కరింపజేశాము. సార్ ఈ పోస్టర్ని ఆవిష్కరించారు. వీటిని విశాఖపట్నంలోని అనేక స్లమ్స్ ఉన్నాయి కదా, ఆ స్లమ్స్ అన్నింటిలోని ఈ స్టిక్కర్ రూపంలో ఉన్న పోస్టర్ ఇది, స్లమ్స్లో మేము ప్రచారం చేస్తాము. తండ్రికి తగ్గ తనయుడు ద్రోణంరాజు శ్రీనివాసని బీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాల ముగుడి వద్ద నిర్వహించిన ద్రోణం సంస్మరణ సభలో ఆయన తనయుడు శ్రీవాత్సవ్ పాల్గొని శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి నిదర్శనం శ్రీనివాస్ అని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భాస్కర్రావు మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గం ఒక గొప్ప నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు కోన వెంకట్, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా చాలా దుర్దినం, ఉత్తరాంధ్ర చీకటి అలుముకున్న రోజు. ఎందుకంటే మరణం లేని, మరుపురాని, మరువలేని మహానాయుడు, మహానుభావులు. ఎందుకంటే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు అంటే బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, దక్షిణ నియోజకవర్గం ఉన్న 14 సంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా తన సొంత కుటుంబీకుల్లాగా తెల్లవారు 6 గంటలకి, 6:30 గంటలకి కూడా తలుపులు తెరిచి నేనున్నాను అంటే సమస్యపై వచ్చిన ఏ ఒక్కరికైనా సరే నా ఇంటి సమస్య, నా సొంత సమస్య, నా కుటుంబీకుడి సమస్య అని చెప్పేసి కన్సర్న్ అధికారికి ఫోన్ చేసి వితిన్ 30 మినిట్స్లో, 1/2 గంటలోనే ఆ సమస్యను తీర్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉంటారు ఈ ఉత్తరాంధ్ర మొత్తానికి, అది ద గ్రేట్ లెజెండరీ లీడర్ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. ఆ వారసత్వంగా మా శ్రీవత్సవ బాబుని కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ ఈ దక్షిణ నియోజకవర్గానికి నాయకత్వం వహించవలసిందిగా, ఆయన నాయకత్వంలో ఈ దక్షిణ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలో నడవలసిందిగా, ఆయన నాయకత్వాన్ని బలపరచవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కోరుకుంటూ విన్నవించుకుంటూ. ఎల్జీ పాలిమర్స్ టైరిన్ గ్యాస్ లీకేజ్ ఘటన అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని సిపిఎం పార్టీ మండిపడింది. గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి గంగారావు మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 5 నెలలు కావస్తున్నా కంపెనీని తరలించలేదని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఊసే ఇంతవరకు లేదని విమర్శించారు. క్షతగాత్రులకు నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఘటన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృతి చెందితే మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం నేటికీ అందలేదన్నారు. తక్షణమే వారిని ఆదుకోకపోతే ప్రభుత్వం తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నష్టపోయిన సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల మంది క్షతగాత్రులయ్యారు. వీరందరికీ ఇంకా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది పెద్ద సంఖ్యలో. అలాగే ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు విశాఖ నగర ప్రజానీకానికి బాధ్యతలు చేసి ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని, అలాగే కంపెనీని తరలిస్తామని,
ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడతామని రైతులు పాడి పశువులు ఇతరితర నష్టానికి గురైనటువంటి వాటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని వాగ్దానం చేసింది కానీ నాలుగు నెలలు దాటిపోయింది ఐదో నెల కూడా చివరికి వచ్చింది కానీ ఈ రోజు కూడా ఈ ప్రధానమైనటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఆ దుర్ఘటనలో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించేదాకా ఈ చనిపోయినటువంటి ముగ్గురు కూడా కోటి రూపాయలు ఇచ్చిందాకా మిగిలినటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేదాకా కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనతో కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తాకీదులతోటి వెనక్కి వెళ్ళేటటువంటిది కాదనేటువంటిది మేము ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాము కరోనా నేపథ్యంలో ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల పరీక్షలను వాయిదా వేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది అయితే వర్షం కారణంగా ముట్టడి కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమంగా చేపట్టింది దీనికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ మాట్లాడారు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో జరగవలసిన ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల పరీక్షలను వాయిదా వేయాలని ఫైనల్ ఇయర్ విద్యార్థులు మినహా మిగతా విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ విద్యార్థులకు వ్యతిరేకంగా కోవిడ్ చేత సతమతం అవుతున్నటువంటి తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ నిర్వహించడం ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పేసి గత ఐదు నెలలుగా కోవిడ్ ప్రారంభమైన నాటి నుండి ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా యుద్ధమాలు చేస్తూ ఉంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి గవర్నమెంట్ ను అపోజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలను ముట్టడించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అన్ని కోర్సులలో ఉన్నటువంటి బీటెక్ ఇంజనీరింగ్ లా డిప్లొమా స్టూడెంట్స్ అన్ని ఎగ్జామినేషన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ టైంలో ఎగ్జామినేషన్స్ నిర్వహించడం కరెక్ట్ కాదు అని చెప్పి డిమాండ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ ఈ దీని మీద వెనక్కు తగ్గి ఎగ్జామినేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి విద్యార్థులను ప్రమోట్ చేయకపోతే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని విద్యాశాఖ మంత్రి గారిని సీఎం గారిని ఏపీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎక్కడ కనపడితే అక్కడ అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి విద్యార్థుల తరఫున ఎప్పుడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా పోరాడుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను హెచ్చరిస్తున్నాం విద్యార్థులతో ఆడుకోవద్దు విద్యార్థి శక్తితో ఆడుకోవద్దు అని చెప్పేసి విద్యార్థులతో తడుముకుంటే మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశ సరిహద్దుల నుంచి తరుముకొట్టేదాకా విద్యార్థుల తరఫున ఎన్ఎస్యుఐ పోరాడుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు అందులో భాగంగా అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యాన నాలుగో రోజు నిరసన దీక్ష కొనసాగింది ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు వెంకటపతిరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం జారీ చేసిన 53-54 జీవోలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెడనాడాలని డిమాండ్ చేశారు బదిలీలు కావాలని కోరుతూ ఉంటే 53-54 ఉత్తర్వులు ఇచ్చింది ఒకటి ప్రభుత్వం పాఠశాలలోను ఏదో యాజమాన్యాల్లోనూ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని పిల్లల నిష్పత్తి ఆధారంగా హేతుబద్ధీకరణ చేయడానికి సంబంధించిన ఉత్తర్వు రెండవది బదిలీల ప్రక్రియ ఎవరికి చేయాలి ఎవరు బదిలీలకు అర్హులు అని తెలియజెప్పే రెండో జీవో ఈ రెండు జీవోలు కూడా ఉపాధ్యాయులు ఏదైతే ఆకాంక్షిస్తూ వచ్చారో వాటికి భిన్నంగా ఉన్నాయి ఈ రోజున ఆ జీవోలు గనక అమలు జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం పాఠశాలలకి కోట్లాది రూపాయలు వెచ్చించి అందమైన భవనాలను తయారు చేసింది ఆ భవనాల్లో పనిచేయడానికి ఉపాధ్యాయులు లేకుండా చేయటం అనేది శోచనీయమైన అంశమని ఫ్యాప్టో భావిస్తూ మరి గత 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ నిరీక్షా శిబిరాలని నిర్వహిస్తున్నాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉండే అసంగతాలను తొలగించి ప్రభుత్వాన్ని ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారో ఆ డిమాండ్స్ని అంగీకరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం గాజువాక ఆటోనగర్ విసువీఎస్ ఇండియా కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నాయకులు జి సుబ్బారావు తెలిపారు గాజువాక సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పరిశ్రమల యాజమాన్యాలు కరోనా పేరుతో కార్మికుల బతుకులతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, వార్షిక ఇంక్రిమెంట్లు, మెడికల్ అలవెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్ తదితర ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీరు కార్మికులు మీరు సక్రమంగా మాట్లాడుకోండి అని చెప్పి గత్యంతరం లేక సెమినోస్ ఇచ్చారు. ఇచ్చి కూడా సుమారు నెల దాటిపోయి అయినప్పుడు కూడా యాజమాన్యం మొండిగా ఉంది. వాళ్ళు అని వాదన ఏంటంటే నేను బయట నాయకత్వం రావడానికి వీల్లేదు. ఈ మాట ఎక్కడ అంటున్నారు? మన రాష్ట్రానికి లేబర్ కమిషన్ అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆఫీసర్ దగ్గర ఫస్ట్ అంగా చెప్తే ఆమెకు కూడా అది తప్పు అనిపించలా. ఎందుకంటే చట్టంలో ఉంది 50% ఆఫీస్ బ్యాలెన్స్ బయట వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇద్దరు కనీసం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ చేత సభలో కూడా ఉంది. మరి నరేంద్ర మోడీని మించిపోయి మరి చట్టాలని కూడా మించిపోయినటువంటి యాజమాన్యం ఏ ధైర్యం చూసుకుని ఇవాళ కార్మికులు దాడి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదో మన ఈ విజయవాడ నేను కూడా వెళ్ళాను, రాంబాబు గారు వెళ్ళారు. మేనేజ్మెంట్ సంతకాలు పెట్టకపోతే సంతకాలు పెట్టమైనటువంటి దమ్ము కూడా ఆ కమిషన్ లేదు. ఇది దౌర్భాగ్యం పరిస్థితి. ఏదేమైనా రేపు 19 తారీఖు నుంచి సమస్యల పరిష్కారం కోసం నిరవధికంగా సమ చేయాలని చెప్పి కార్మికులతో నిర్ణయించారు. ఎప్పటికైనా యాజమాన్యం ఉత్పత్తిని పాడు చేసుకోకుండా తన ముందు పడుదలను వదిలిపెట్టి కార్మికులతో సయోధ్యగా మాట్లాడుకుని నిర్ణయం చేయాలని చెప్పి, లేకపోతే జరిగే పరిణామాలకి మాత్రం పూర్తిగా యాజమాన్యం బాధ్యతని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభ 29వ వార్డు దండుబజార్ సచివాలయం వద్ద జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తనేడు శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ద్రోణంరాజు శ్రీనివాస్ అని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో గొలగాని రవి, ఈశ్వరరావు, సారిపల్లి వెంకటరమణ, కండుపల్లి సతీష్, చొల్లంగి శేఖర్, పల్లారాధ తదితరులు పాల్గొన్నారు. కొరోనా దృష్ట్యా ఒక్కచోట పెట్టకుండా మొత్తం 14 వార్డుల్లోనూ విభజించి పెడుతున్నాం. వార్డ్ ప్రెసిడెంట్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఇతర కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. 14 చోట్ల పెట్టడం అంత సులువు కాదు, కానీ అందరూ చాలా బాగా చేస్తున్నారు. మేము కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని నాన్నగారి బాటలో నడుస్తూ కార్యకర్తలకి ఎప్పుడు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి రోజు వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. మా గురువరులైన ద్రోణ శ్రీనివాస్ గారు సంసరణ సభ జరుపుకోవడం అనేది మేమైతే ఊహించలేదు. ఈరోజు మా 29వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క సంసరణ సభ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా గురువరులైన తనేడు శ్రీవత్స బాబు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఆయన నివాళులర్పించి వెళ్ళడం జరిగింది. అలాంటి మహానుభావుడు ఇంకా మేము కల్లో కూడా చూస్తామని ఎప్పుడు కూడా ఊహించలేము. ఈ జన్మకి ఇంకా అలాంటి నాయకుడు దొరకడం మాకు, మా దక్షిణ నియోజకవర్గం ప్రజలు కానీ, మా వార్డులో ప్రజలు కానీ ఈరోజు చాలా ఘనంగా ఆయన సంసరణ సభ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సహాయంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో జరిగింది. మోర్చా నగరాధ్యక్షుడు జాకబ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నగర మైనార్టీ మోర్చా తరపున, అలాగే మాకు సహకారం చేసినటువంటి ఎస్టీ వర్గం మోర్చా రాంబాబు గారు, వారి కార్యవర్గం, మేమంతా కలిసి ఈ దినము మన మాజీ రాష్ట్రపతి గారు, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి
జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం పార్టీ కార్యంలో. దీన్ని మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఒక మైనార్టీ వర్గంలో ఉండి కూడా మేజరైన హిందూ దేశంలో గుర్తించబడ్డారు. మేము కూడా గుర్తించమంటున్నారు, గుర్తించబడుతున్నాం. కానీ ఇంకా మా వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో పాల్గొని ఎస్సీ వర్గం కానీ మైనార్టీ వారు మరి దేశాభివృద్ధికి మన ప్రధానమంత్రి గారికి మోదీ గారికి సహకరించాలని కోరుతున్నాను. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి 96వ వార్డు బీజేపీ అధ్యక్షులు గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ, భారతదేశ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బాలిస్టిక్ క్షిపణి వాహక ప్రయోగ సాంకేతిక అభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమం అనేది పెందుర్తి నియోజకవర్గం 96వ వార్డు బీజేపీ జనసేన పార్టీ ఆఫీస్ నందు ఈరోజు ఈ జయంతి కార్యక్రమాలు అనేవి జరుపుకోవడం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన ప్రతిమకు పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ముద్దుబిడ్డ అయినటువంటి అలానే భారతదేశ మిసైల్ మ్యాన్గా కూడా పిలువబడుతున్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశానికి చాలా ఉన్నతమైనటువంటి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా బాలిస్టర్ క్షిపణి కానీ వాహన ప్రయోగ సాంకేతిక పద్ధతి సంబంధించిన మిసైల్ కానీ ఇవన్నీ కూడా ఆయన భారతదేశానికి అందించడం జరిగింది. ముఖ్యంగా తన పుస్తకమైనటువంటి ఇండియా 2020 అనే పుస్తకంలో 2020కి భారతదేశ అభివృద్ధి ప్రణాళికను ఈయన అందించడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క సంక్షిప్త సమాచారం అనేటువంటి సంక్షిప్త సందేశాలు అయినటువంటి కొటేషన్స్ అనేవి సో చాలా ప్రాచుర్యం పొంది ఉన్నాయి. సేవా దృక్పథమే బీజేపీ అభిమతమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర అన్నారు. కరోనా సమయంలో అహర్నిశలు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో హరిజన జగ్గైపాలెంలో సన్మానించి మోడీ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పుట్టినరోజు, మహోన్నత వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్భాటాలు అట్టహాసాలకు భాజపా ఎప్పుడూ దూరంగానే ఉంటుందని తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలు నేటి వరకు సామాజిక సేవ చేయడంలో నరసింహరావు ముందుంటున్నారని కొనియాడారు. మన భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి, అదేవిధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో ఈ పారిశుద్ధ్య కార్మికులని గుర్తించి ఇటీవలే 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మా శీలనగర్ దారి హరిజన్ జగ్గేపాలెంలో మరి పీక లోతు వాటర్ కూడా ఉంది. ఆ ఒకవైపు కరోనా, మరోవైపు ఈ వరదలు. ఈ సమయంలో కూడా తెల్లవారు 5 గంటలకే వచ్చి పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు. మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి జన్మదిన సందర్భంగా వారందరినీ మరి శాలువాతో పూలమాలతో సత్కరించి మోదీ కిట్టు కూడా మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా మరి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిసైల్ మ్యాన్ కు నేతల నివాళి, నగరంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి. వర్షం బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది, జిల్లాలో నష్టంపై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష. యూపీ సీఎంను బర్తరఫ్ చేయాలి, సిపిఐ డిమాండ్. నిలకడగా కొనసాగుతున్న కరోనా, ఊపిరి పీల్చుకున్న అధికారులు ప్రజలు. కరోనా జాగ్రత్తలపై బాలలకు అవగాహన, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.